నేను మన టీ టైం ఉదయ్, నాకు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కంటే కూడా టీ టైం ఉదయ్ ఒక 25,000 మందికి 2017లో ప్రారంభించి 4,000 సంస్థలు, ఏమన్నా 4,000 ఫ్రాంచైజీలు స్థాపించి ఒక స్టార్ బక్స్ లాగా, ఒక బరిస్టా లాగా, కాఫీ డేలో లాగా 10 లక్షల ఖర్చుతోటి 4,000 మంది ఎంటర్ప్రెన్యూర్స్ని తయారు చేసి అందరూ మనకి డిగ్రీ చేసి, మన ఇంజనీరింగ్ చేసి రకరకాల సుఖాల్లోకి వెళ్లకుండా కూర్చొని 2 సంవత్సరాలు 10 లక్షల ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టుకొని ఒక టీ పొడి తయారు చేసుకొని అది ఒక చిన్నపాటి షాప్ ఓపెన్ చేసి 2017లో స్టార్ట్ చేసిన ఇప్పుడు ఈ సంవత్సరానికి 2024కి 4,000 అవుట్లెట్స్ పెట్టాడు. దాంట్లో 1,100 మంది మహిళలకే ఇచ్చాడు ఎంటర్ప్రెన్యూర్స్గా. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది మన నేల నుంచి వచ్చినాడు. ఎక్కడో విదేశాల నుంచి వచ్చి ఎన్నికల కోసం వచ్చి వెళ్ళిపోయేవాడు కాకుండా మన నేలలో ఉండి మన నేలకి ఉద్యోగాలు ఇచ్చి మన నేల నుంచి సంపద సృష్టించి ప్రతి అవుట్లెట్లో 4 నుంచి 6 మంది మనకు ఉపాధి అవకాశం కల్పించాడు ఉదయ్. మనకి టీ టైం ఉదయ్, ఆ ఉదయ్ని రోజున మనందరం కూడా, నాతో పాటు ఉదయ్ని, టీ టైం ఉదయ్ గారిని, తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారిని మన కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా గాజు గ్లాసు గుర్తు మీద, తెలుసు కదా గాజు గ్లాసు, పగిలే కొద్ది పదిలే కొద్ది గాజు గ్లాసు, దానికి తోడు మన కూటమి, ఒకవైపు మధ్యలో నరేంద్ర మోడీ గారు, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, ఇంకోవైపు జనసేన, మీ అందరు ఇష్టపడే నేను, మన పొత్తు గెలుస్తుంది, మన పొత్తు ప్రభుత్వంలోకి రాబోతుంది. ఇందాక చాలామంది ఎంపీటీసీలు వస్తే ఒకటే మాట మాట్లాడారు, మేము ఈ ప్రభుత్వంలో పనిచేసాం, ఈ పార్టీకి పనిచేసాం, మా గుర్తింపు లేదు అంటే మీరు కష్టపడితే గుర్తింపు ఇచ్చే వ్యక్తిని నేను. దానికి కారకుడు ఒకటే చూడండి, ఉదయ్. ఉదయ్కి నేను ఒకటే చెప్పాను, 2016లో నా దగ్గరికి వచ్చి నేను పని చేసుకుంటాను, పాపం 2016లో నేను పనిచేస్తాను, వద్దు నువ్వు బాగా చదువుకో, బాగా సంపాదించుకో, నువ్వు ముందు నీ కాళ్ళమే నువ్వు నిలబడని చెప్పాను. ఆ రోజున నిలబడిన తర్వాత 19 ఎన్నికలకి తన స్నేహితుల్ని, తన కుటుంబ సభ్యులందరినీ కూర్చొని ఓటింగ్ చేయించాడు ఆ రోజున. ఆ రోజు 2019 నుంచి పని చేసుకుంటూ వెళ్ళాడు. అంటే నేను కష్టాన్ని గుర్తించేవాడిని చెప్పడానికి, అందరినీ కలుపుకి వెళ్ళిపోయే వ్యక్తి. అలాగే తను ఒకటే చెప్పాను, ఎవరు పార్టీలోకి రావాలనుకున్నా అందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానించు, ఆ పరిస్థితుల్లో నీకు కూడా సీట్ లేకపోయినా సరైన సమర్థుడుంటే అతనికి ఎమ్మెల్యే, అతనికి స్థానాలు ఇచ్చిన కావాలంటే వెనక్కి వెళ్ళంటే నేను మీరు ఇచ్చే సూచనలు మనకి మనసా వాచ నేను పాటిస్తానని చెప్పి నిలబడితే ఈ రోజున తను కోరుకోకుండా ఈ రోజున కాకినాడ ఎంపీ పార్లమెంటుకి టీ టైం ఉదయ్, తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారిని నేను నిలబెడతా ఉన్నాను. ఈ రోజున నేను ఎందుకు, పర్లేదు చప్పట్లు కొడుతురు కానీ, మీరు నినాదాలు కావాలి కదా మావాడికి, శక్తి కావాలి కదా మావాడికి, మీ నినాదాలే కదా, మీ జయ జయధ్వానాలే కదా శక్తి పార్టీకి, చెయ్య పిడికిలు బిగిస్తేనే కదా బలం. ఇలా లూజ్గా ఎందుకు మాట్లాడతాం, పిడికిలు బిగించి కొడితేనే కదా దెబ్బ తగిలేదు. నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను, మా జనరల్ సెక్రటరీ సత్య గారు రండి, మీరు కూడా రండి, ఉదయ్ ఇంత ద్రోహం చేస్తాడు అనుకోలేదు. నాకు నినాదాలు పలకాల్సింది ఉదయ్ని, మీరందరూ నాయకత్వం చెప్తా సంగతి సరదాగా నాయకత్వం పెరిగితే నేను చాలా ఆనందించేవాడిని. మీరు ఈరోజు ఉదయ్కి కొడుతున్న నినాదాలు, నేను ఇదే కోరుకున్నా, భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ ఒక్కడి నాయకుడు కాదు, 25 సంవత్సరాలు నేను కూడా నాయకుడిని చేస్తాను, 25 సంవత్సరాలు నా తరం అయిపోయిన తర్వాత కొత్త నాయకులు రావాలని ఇప్పటి నుంచే తయారు చేసుకోవాలి. ఒక 25 సంవత్సరాల చెట్టు పంట ఇస్తుంది, అక్కడ ఉన్న కొబ్బరి చెట్టు కొబ్బరి బొండాలు ఇస్తుంది, ఎప్పుడో ఒక 12-15 సంవత్సరాల క్రితం వేస్తే తప్ప ఈరోజు చేతికి పంట రాదు. అలాగే ఈరోజు నాయకులు నిలబెడితేనే తప్ప రేపు పొద్దున మనకి నిలబడే నాయకులు రారు. అందుకని భవిష్యత్తులో మీ అందరి నుంచి బలమైన నాయకుల్ని వార్డు స్థాయిల్లో, మనకి మున్సిపాలిటీ స్థాయిల్లో, మండల స్థాయిల్లో, నియోజకవర్గ స్థాయిలో, రాష్ట్ర స్థాయిల్లో
దేశ స్థాయిలో కూడా జనసేన బలమైన నాయకుల్ని తయారు చేస్తుంది. దానికి నిదర్శనమే ఈ రోజున మన టీ టైం ఉదయ శ్రీనివాస్ గారు. అలాగే అది కష్టపడి నేను నిజంగా చెప్తున్నా, ఉదయ్కి సంవత్సరం కూడా అవల బాధ్యత తప్ప చెప్పి ఇంత బలోపేతం చేశాడు పార్టీని. అందరినీ కలుపుకెళ్ళాడు, మన నాయకులందరినీ కలుపుకెళ్ళాడు, అందరినీ కలుపుకెళ్ళాడు. మన కోసం పనిచేసిన, పార్టీ కోసం పనిచేసిన దాదాపు 10 మంది పైగా నాయకులు రేపొద్దు నేను సత్కరించబోతున్నాను, వారిని గుర్తించబోతున్నాను, వారి సేవల్ని నేను గుర్తించి అందరికీ తెలియజేస్తాను. మన నాయకులందరికీ, మన చల్ల వెంకటలక్ష్మి గారితో సహా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాకేలా ఈసారి చిన్న మెజారిటీతో కాదబ్బా, కొంచెం భారీ మెజారిటీతో గెలిపించాను. ఎందుకంటే నేను ఆలోచిస్తే నేను కొంతమంది ఈ రోజున పొద్దున్న అలాగే విను పొద్దున్నే అడుగుతా ఉన్నా, పొద్దున్నే అడుగుతూ ఉన్నారు, పొద్దున్న ఎవరు చెప్తా ఉన్నారు, మరీ అంత లక్ష్య ఆశించడం దుర్మార్గం అంత ఆశించకండి అంటున్నారు మీరు. అంటే నేను కోరుకుంటుంది ఏంటంటే అంతేనంట, నేను కోరుకుంటుంది ఒకటే, నా జీవితంలో విజయాలు చాలా తక్కువ చూశాను, ఎప్పుడు అపజయాలు ఎదుగుతూ వచ్చాను. సినిమాలు ఫ్లాప్ అవుతుంటే హీరోయిన్ అయ్యాను నేను. అందుకే హరిశంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటే అడిగాడు, మీరెప్పుడు గెలుపులో ఎదగడం కంటే కూడా మీరు ఓడిపోయే కొద్దీ ఎదుగుతారు మీరు. అలాగే మా గ్లాసు నేను అడిగా ఎందుకే అలాంటి డైలాగ్ ఇచ్చిన, అలాంటి డైలాగులు రాయనంటే మీకు తెలియదు సార్, మీకు మాకు బాధలు మాకున్నాయి, నన్ను చంపేస్తారు మా అభిమానులు అందరూ మా వాళ్ళంతా. ఒకటే చెప్పాడు, పగిలే కొద్ది పదునే కొద్ది. అలాగా వైసీపీ ఎగ్జాక్ట్లీ అదే చెప్పాలనుకుంటా, వైసీపీకి ఏంటి అలవాటు చేసుకుందా. ఫస్ట్ చెప్పండి, వైసీపీ ఏంటి జనసేన ఏంటి? జై జనసేన, జై హింద్.